제이그로 아나운스맨 제이그로 ఈరోజు తుంపురు తిత్తము సందర్భంగా భక్తులక భద్రత సౌకర్యము దృష్టిలో పెట్టుకొని నిన్న అన్ని డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ పెట్టుకొని సుదీర్ఘంగా చర్చించి పైదకర్లక అనుమతితో కొన్ని నిర్ణయాలు తీసుకొని అమలు చేయడం జరుగుతుంది. దాంట్లో భాగం ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం 1 గంటకి పౌనగడియలు వచ్చేసి రేపు మధ్యాహ్నం 1 గంటకి వరకు పౌనగడియలు ఉంటాయి కాబట్టి పౌనగడియలకంతా తుమ్మూరు తీర్థం చేరాలంటే ఇప్పుడు ఉదయం నుంచి పంపాలనే ఉద్దేశంతో ఉదయం 6 గంటల నుంచి పిల్గ్రిమ్స్ని తుమ్మూరు తీర్థానికి అలౌ చేయడం జరిగింది. అయితే వాళ్ళు మార్గ మధ్యంలో సుమారుగా 3-4 గంటల పైనే అక్కడ చేరడానికి పడుతుంది కాబట్టి కొండ ప్రాంతంలో అటవీ ప్రాంతంలో ఎగుడుదిగుడుగా పోవాల్సి ఉంటుంది కాబట్టి ఆరోగ్యవంతమైన పిల్గ్రిమ్స్ మాత్రమే అంటే ముసలి వాళ్ళు కానీ పిల్లలు కానీ గుండె జబ్బులు ఇతరత్ర అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్ళని నచ్చి చెప్పి వాళ్ళు దించేసి ఆరోగ్యవంతుల్ని కొంచెం యువతి యువకులు లాంటి అంటే కొంచెం వయసులో ఉన్న వాళ్ళు మాత్రమే ఆరోగ్యవంతులు మాత్రమే ఒక మాట చెప్పాలంటే ఆరోగ్యవంతులు మాత్రమే పంపిణీ జరుగుతుంది. ఎందుకంటే మధ్యలో ఏదైనా అయితే కానీ అక్కడి నుంచి తీసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రాణం అనేది విలువైంది కాబట్టి ఆ విధంగా చర్య తీసుకుంటున్నాం, తగిన జాగ్రత్త తీసుకుంటాం. అది కాక ఈరోజు పగలు మాత్రమే అలవ్ చేస్తున్నాం, రేపు ఈరోజు నైట్కి అలవ్ చేయడం లేదు. ఎందుకంటే రాత్రిపూట భక్తుల యొక్క భద్రత దృష్టిలో పెట్టుకొని అడవి జంతువులు అవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళు ప్రమాదం ఉద్దేశంతో రాత్రిపూట అనౌన్స్మెంట్ చేసేసి యాత్రలు నచ్చి చెప్పేసి రాత్రిపూట పంపడం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లా రేపు ఉదయం కూడా మధ్యాహ్నం పంపిస్తాం, తర్వాత మధ్యాహ్నం తర్వాత అక్కడి నుంచి రిటర్న్ రావాలి కాబట్టి పౌరం కూడా లేకపోతే కాబట్టి అక్కడి నుంచి రిటర్న్ వస్తే అట్లా చర్య తీసుకుంటాం. అది కాక మార్గ మధ్యంలో వీళ్ళకి ఆహార పదార్థ ఆహార పొట్లాలు తర్వాత వాటర్ అంతా కూడా సప్లై చేయడం జరిగింది. తర్వాత ముందుగానే అక్కడ తుమ్మూరు తీర్థంలో ఇక్కడ గోకరం డ్యామ్ ముందు ఆక్టోబర్ సర్కిల్లో పోలీసు మేమంతా కలిసి బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. తర్వాత అక్కడ పాపరేషన్ డ్యామ్ దగ్గర అందరూ చెక్ చేసి పంపిస్తున్నాం. ఆ చెక్ చేయడం కూడా ఎలాంటి అగ్గిపెట్టలు కానీ కర్పూరం కానీ ఈ పేలు పదార్థాలు కానీ ఇవన్నీ లేకుండా ఎందుకంటే అటవీ ప్రాంతం కాబట్టి అవన్నీ చెక్ చేసేసి అందరినీ లెక్క వేసుకొని పంపిస్తున్నాం. తర్వాత మార్గ మధ్యలో కూడా వాళ్ళందరికీ తగిన ఆహారం కావచ్చు, తర్వాత మంచి సౌకర్యం కావచ్చు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. అది కాక వాళ్ళ యొక్క భక్తుల యొక్క సౌకర్యం కోసము అక్కడ ఈరోజు షాప్లో రిక్వెస్ట్ చేసి ఈరోజు రేపు షాపులన్నీ క్లోజ్ చేయని చెప్పేసి వాళ్ళు వాలంటీర్గా వాళ్ళని నచ్చి చెప్పేసి అది కూడా ఎన్షూర్ చేస్తున్నాం. అది కాక ట్యాక్సీలు అందరూ కూడా ఎక్కువ చేసి ఈరోజు రేపు 2 రోజులు మాత్రమే మీరు ఎందుకంటే అక్కడ పార్కింగ్ ప్లేస్ చాలా ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ట్రాఫిక్ జామ్ అయితే కదా పోయేలు పోలేరు రెండు రోజులు రాలేరు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ చేసి ఈరోజు రేపు 2 రోజులు మాత్రమే మీరు ట్యాక్సీ నడిపోద్దండి. గవర్నమెంట్ సర్వీస్ అయినటువంటి ఆర్టీసీ బస్సుల ద్వారా యాత్రికులు చేరవేస్తామని చెప్పేసి నచ్చ చెప్పి యాత్రికులందరినీ కూడా ఆర్టీసీ బస్సుల ద్వారా మాత్రమే చేరవేసే ప్రయత్నం కూడా చేస్తున్నాము. సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఆర్టీసీ డీఎం గారు కూడా పక్కన ఉన్నారు, సఫిషియెంట్ నెంబర్ బస్సులు పెట్టేసుకొని ఆర్టీసీ బస్సుల ద్వారా మాత్రమే యాత్రికులు చేరవేస్తున్నాము. ఈ విధంగా అన్ని రకాల చర్యలు అన్ని రకాల సౌకర్యాలు కలగజేసి యాత్రికులు ఎలాంటి అసౌకర్యం లేకుండా సాధ్యమైనంత వరకు
మేము అన్ని చర్యలు తీసుకొని పోలీసు మేము ఇతర అన్ని డిపార్ట్మెంట్లు కలిసి అన్నదమ్ముడి కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, ఫైర్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో కోఆర్డినేషన్తో ఈ భక్తులకు ఎలాంటి అవసరం అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేస్తూ అమలు చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ.